హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు నచ్చింది చేసేద్దాం. ఈరోజు వీడియోలో నేను మీకు మాల్దీవ్స్ ఎందుకు దండగా, మన లక్షద్వీప్ ఉండగా, సో దాన్ని బట్టి మనం నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియోతోని. ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడు మాల్దీవ్స్ వీడియోని మీకు చూపించబోతున్నాను. సో చాలామంది ఏమనుకుంటారంటే మాల్దీవ్స్లో చాలా ఎక్స్పెన్సివ్, ఏముందో అక్కడ నేను చూడలేదు ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలామంది అడిగారు, బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి కదా మీరు ఎలా వెళ్ళారు అని. సో అదే విషయం అండి, నేను ఈ ఇష్యూస్ అవ్వక ముందుకు వెళ్ళేసి వచ్చాను అన్నమాట. సో దానివల్ల నేను ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే, లక్షద్వీప్తో కంపేర్ చేస్తే మాల్దీవ్స్ ఎక్స్పెన్సివ్ అని అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మాల్దీవ్స్లో ఏముందో, అయ్యో మేము చూడలేకపోయామే, చూడలేదు అనన్న ఫీలింగ్ అలాంటిది ఏం పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, నేను మీకు క్లియర్ పిక్చరు రియల్ వర్సెస్ రియల్ అన్నట్టుగా నేను చూపిస్తాను. ఎందుకంటే మీరు ఈ వీడియోస్ అన్ని కూడా నాకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బేసిక్గా మాల్దీవ్స్లో మనకు డాలర్స్లలో ఉంటుందన్నమాట. సో మనం రూపీస్ని డాలర్స్లో కన్వర్ట్ చేస్తే టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దానివల్ల మాల్దీవ్స్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ అని అంటారు అందరూ. సో ఎవరైతే ఫీల్ అవుతున్నారో నా సర్కిల్లో నేను విన్నాను. సో ఇష్యూస్ అయిన తర్వాత మాల్దీవ్స్ వెళ్ళలేదని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో. అసలు మన ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుందంటే నేను మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు వీడియోస్ చూడండి. అదే అమౌంట్ మనము ఇండోనేషియా, వియత్నాం, మారిషియస్ అలాంటి ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో వాటి దగ్గర అండ్ మన లక్షద్వీప్ కూడా మాల్దీవ్స్కి ఏమీ తీసిపోకుండా ఉంటుంది. సో మాల్దీవ్స్ వద్దు, మన లక్షద్వీపే ముద్దు మన ఇండియాలో. సో అదే అమౌంట్ ఇక్కడ పెడితే మన ఇండియాలో ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళి మనం ప్రైవేట్ రిసార్ట్ కూడా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ మాల్దీవ్స్నే బాగా ఫోకస్ చేశారు అందరూ, మీకు అందరికీ తెలిసిందే, సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ ఈవెన్ షూటింగ్స్ కోసం అని కానీ చాలా రిచ్ క్యాండిడేట్స్ ఎక్కువ మాల్దీవ్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మనకి టోటల్ ఐలాండ్స్ వచ్చేసి 1192 ఐలాండ్స్ ఉన్నాయి, బట్ ఇలా డెవలప్డ్ అయిన టూరిస్ట్ రిసార్ట్స్కి మాత్రం ఓన్లీ 164 ఐలాండ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో మనం వెళ్తున్నది పారడైజ్ ఐలాండ్ అన్నమాట. నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో ఎలా ఉంటుందనేది. సో ఐలాండ్ ఆ కలరు, ఆ అట్మాస్ఫియరు, ఆ లొకేషన్ అంతా కూడా సేమ్ ఉంటుంది లక్షద్వీప్లో. అదే రకంగా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియా కాబట్టి మనకి టూరిస్టులు ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి సో కొంచెం ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు లక్షద్వీప్లో కూడా చాలా ఫెసిలిటీస్ పెట్టారు. సో మాల్దీవ్స్లో డాలర్స్ కాబట్టి మన ఇండియన్ రూపీస్తో కంపేర్ చేస్తే కాస్ట్ అనేది చాలా ఎక్కువ, మనం ఏం తినలేము, ఏం తాగలేము. సో అంత కాస్ట్ అనిపిస్తుంది. సో అలాంటి కాస్ట్ మనము ఈ ఇప్పుడు లక్షద్వీప్లో కానీ అదర్ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు పెడితే ఇంకా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు, సీరియస్లీ చెప్తున్నాను నేను. సో ఇక్కడైతే మనము ముంబై టు హైదరాబాద్ టు ముంబై, ముంబై టు మాల్దీవ్స్ వెళ్ళాము, కనెక్టింగ్ ఫ్లైట్ అన్నమాట. మనకి అప్రాక్సిమేట్లీ ఒక 7 అవర్స్ జర్నీ పట్టింది, ఎందుకంటే మధ్యలో వెయిటింగ్ ఉంటుంది, ఇమిగ్రేషన్ ఉంటుంది, చెకింగ్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే కనుక, బ్యాంకాక్ వీడియో చేశాను నేను ట్రావెల్ది, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ట్రావెల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం క్లియర్గా మెన్షన్ చేయట్లేదు. సో కాకపోతే నేను మీకందరికీ వీడియో ఎందుకు చూపించాలి అనుకుంటున్నాను అంటే మాత్రం ఒక రీజన్ అయితే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను మిస్ అయిపోయాను, ఆ ఏరియా అనేది నేను చూడలేదు కదా, లైఫ్లో ఒకసారి వెళ్ళాల్సిన ప్లేస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటిది నేను వెళ్ళినప్పుడు అలాగే అనుకొని వెళ్ళాను. ఒకటే ఐలాండ్లు మనము డ్రాప్ చేసేది మనల్ని, వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ బోట్ నుంచి పిక్ చేసుకొని ఐలాండ్కి డ్రాప్ చేస్తారు. ఇంకా మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ మనము రోడ్ను చూస్తామన్నమాట, అప్పటిదాకా మనకు రోడ్ అనేది కనిపించదు. మనం మామూలుగా అయితే వెళ్ళొచ్చు ఎనీ ఐలాండ్కి, బట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అని చెప్పాము కదా. సో డబ్బులుంటే వెళ్ళొచ్చు, బట్ మేమైతే 1 ఐలాండ్కే వెళ్ళాము, మనకు టైం కూడా కుదరదు, చాలా టైం అయిపోతుంది, డేస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఈ ఇష్యూస్ ఏవి అవ్వనప్పుడు వెళ్ళాము కాబట్టి అండ్ మా నాకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉండే, అబ్బా మాల్దీవ్స్కి వెళ్ళాలి అనేది, ఆ టైంలో మాకు కుదిరింది కాబట్టి మేము వెళ్ళాము. సో యాక్చువల్గా మేమైతే 2 డేస్ బీచ్ విల్లాలో ఉన్నాము, అదర్ 2 డేస్ వాటర్ విల్లాలో ఉన్నాము. కాస్ట్ వచ్చేసి తక్కువలో తక్కువ 3 to 4 lakhs వరకు అవుతుంది. ఇంకా
మేమేం చేసామంటే ప్యాకేజ్ లాగా తీసుకొని వెళ్ళాము. సో అప్పుడు ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా ఒకటి మనము అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. రిమైనింగ్ 1 meal అనేది మనమే తీసుకోవాలి డబ్బులు పెట్టేసి, అండ్ డ్రింక్ సెపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలన్నా కూడా మనము డ్రింకింగ్ ఈటింగ్కి ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం ఎంత లగ్జరీగా తీసుకుంటే అలా ఉంటుంది. సో ఇక్కడ రీసార్ట్స్లో విల్లాస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి అందరూ ఆఫర్ చేయలేరు ఇక్కడ అమౌంట్ అనేది. సో అందుకు చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. అదే మన లక్షద్వీప్ అయితే ఇందాక చెప్పినట్టు మనకి లొకేషన్ వైజ్గా వ్యూ వైజ్గా సేమ్ ఉంటుంది. సో మనము ఇదే అమౌంట్లో హాఫ్ అమౌంట్లో మనం లక్షద్వీప్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. వీళ్ళు చాలామంది టికెట్స్ కూడా ఇష్యూస్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు, బట్ అలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన లక్షద్వీప్కి వెళ్తే మాల్దీవ్స్కి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది, సేమ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే చూపిస్తాను చూడండి రియల్గా ఎలా ఉంటుంది, మీరు చూసే రీల్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా డిఫరెన్స్ అంది. అది ఫోటోషూట్ వీడియో షూట్ కోసం చూపించిన దానికి ఏ ప్లేస్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం మాల్దీవ్స్ కూడా అంతే, మనకి వీడియోస్లో చూపించినంతగా లుక్ అయితే మనకు లైవ్లో అయితే ఉండదు. సో మనం అది సాటిస్ఫై అవ్వాల్సిందే. ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు. మన దాంట్లో మళ్ళీ లీవింగ్ మనం తీసుకునే స్టే అనేది విల్లా అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత డబ్బులు ఎక్కువ పెడితే అంత లగ్జరీగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ అనేది అయితే మనం ఒక ఐలాండ్కి వెళ్ళినప్పుడు ప్యాకేజ్ తీసుకుంటాం కాబట్టి బఫే ఉంటుంది కంప్లీట్గా, బట్ ఎక్స్ట్రా మీల్ తీసుకున్నప్పుడు మాత్రం మనం ఇంకా ఆలోచించి తీసుకోవాల్సిందే, ఎందుకంటే మనకు రూపీస్ అలవాటు అయిపోయాయి కాబట్టి. లగ్జరీ రీసార్ట్స్ అండ్ విల్లాస్ అనేవి ఆ కంఫర్ట్ లెవెల్స్ అనేది మాత్రం ఇక్కడ మాల్దీవ్స్లో బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి అది టూరిస్ట్ ఏరియా కాబట్టి, సో ఇప్పుడు లక్షద్వీప్ని కూడా డెవలప్ చేశారు కాబట్టి మన ఇండియాలోనే ఐలాండ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మాల్దీవ్స్కి బయలుదేరాము. మీరు చూస్తున్న విజువల్స్ అవే. సో డే టైంలో కాబట్టి మనకి అప్పుడు కొంచెం సన్నీగా కూడా అనిపిస్తుంది చూడండి. ఏంటంటే అప్రాక్సిమేట్లీ మేము ఒక 11:30 to 12 మధ్యలో రీచ్ అయిపోయాము మాల్దీవ్స్. ఇప్పుడు మేము మనకి ఇది ముంబై, ఇంకా మాల్దీవ్స్ రాలేదు. అక్కడ ముంబైలో సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రం, నేను కూడా ముంబై ఎప్పుడు వెళ్ళలేదు యాక్చువల్గా, ఫస్ట్ టైము కాబట్టి నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. పైనుంచి చూస్తున్నప్పుడు అలా వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేశాను. ఫ్లైట్ జర్నీని ఇష్టపడే వాళ్ళకి డే టైం కాబట్టి, సో మంచిగా విండో సీట్ తీసుకొని ఆ ప్లేస్ని అంతా కూడా చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను అలాగే చేశాను. జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మాల్దీవ్స్ ఐలాండ్స్ చూడండి. సో నేను ఫస్ట్ టైం అలా ఒక పైనుంచి కిందికి చూస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంటే నాకు కదా అక్కడక్కడ మీ సర్కిల్స్లో చూస్తూ ఉంటే చాలా ఐలాండ్స్ మునిగిపోయాయంట. సో కొన్ని ఐలాండ్స్ మాత్రమే నేను ఇందాక కౌంటింగ్ చెప్పినట్టు, వాటిల్లో మనకు పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ఆ కొంత కనిపించే పీస్ అలాంటి ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాము. సో ఎలా ఉండబోతుంది అనేది నేను అనుకున్నాను. పైనుంచి చూసినప్పుడు ఇంత అందంగా ఉంది, మధ్య మధ్యలో మీకు కనిపిస్తుంది కదా కొంచెం గ్రీనరీగా చెట్లు అన్నీ కనిపించే ప్రతి ప్లేస్ ఆ దూరం ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క ఐలాండ్ అన్నమాట. సో నేను అనుకున్నాను ఎలా ఉంటుందో అని, నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను యాక్చువల్గా అయితే. ఆ టైంలో మనకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా తెలుసు కదా, ఒక డ్రీమ్ ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ని అంతా చూస్తూ ఉంటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మనం ఎయిర్పోర్ట్ దగ్గర దాకా వెళ్తున్నాం అన్నమాట. బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అదే సిటీ.
ఆ సిటీని మనం మళ్ళీ ఒకేసారి చూస్తాము. వన్స్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అసలు మనకు వేరే మనుషులే కనిపించరు. ఆ ఐలాండ్లో ఉండే రీసార్ట్లో ఉండే వాళ్ళు మాత్రమే. సో కనిపించే సిటీ నేమ్ వచ్చేసి మాలే. సో ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ మాల్దీవ్స్ అన్నమాట. ఎయిర్పోర్ట్ వచ్చేసింది, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. మీరు చూస్తున్న విజువల్స్ అవే. సో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో నేను అప్పుడు బిఫోర్ ఏం ఇష్యూ అవ్వనప్పుడు వెళ్ళాను కాబట్టి నా ఫీలింగ్ ఎలా ఉంది అనేది మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. సో అప్పటికే నేను చాలా వీడియోస్ చూశాను అండ్ చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూశాను. చాలామంది నేను మాల్దీవ్స్కి వెళ్ళాను వెళ్ళానని పెడుతూ ఉంటుంటే అబ్బా మనం ఎప్పుడు వస్తుంది, మనకు ఎప్పుడు వస్తుంది ఆ టైము అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. మనం వచ్చిన ఫ్లైట్ అదే, ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాల్దీవ్స్లో మనం ల్యాండ్ అయిన తర్వాత మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది యాజ్ యూజువల్, మీకు తెలిసిందే కదా. సో మీకు ఈ ట్రావెల్ గురించి ఎలా వెళ్ళాము ఏంటి అనేది, ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద బిలో. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇమిగ్రేషన్ కోసం నిలబడరు అనమాట. ఇప్పుడు మన మనది అయిపోయింది ఆల్రెడీ, మనం బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మన బ్యాగ్ రాగానే వెళ్ళిపోతాము. సో మనకి ఆల్రెడీ బుక్ చేసుకున్నామని చెప్పాము కాబట్టి ఎవరైతే మన రీసార్ట్ వాళ్ళు ఉన్నారో అక్కడ మనల్ని బోట్స్తో ఇన్వైట్ చేస్తారు యాజ్ ఈజ్ బ్యాంకాక్ లాగానే. బట్ అక్కడ హోటలు, ఇక్కడ ఐలాండ్ కాబట్టి రీసార్ట్. సో అందుకని చెప్పేసి డిఫరెన్స్ అనేది రెండింటికి అలా ఉంటుంది. సో వెల్కమ్ టు మాల్దీవ్స్ అనే సిమ్ అన్నమాట, టూరిస్ట్ వాళ్ళ కోసం సిమ్స్. బ్యాంకాక్లో అయితే మనము డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఫ్రీ సిమ్ అన్నమాట. డైరెక్ట్ మనకి ఏ నెంబర్ అయితే కావాలి అనుకుంటే ఆ నెంబర్ని ప్రెస్ చేసి అక్కడ చేసేస్తే మనకి సిమ్ అనేది వచ్చేస్తుంది. మేము సిమ్స్ తీసుకున్నాము బట్ మేమేమి యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది అందరూ కూడా రీసార్ట్స్కి ఎవరెవరు వచ్చారు అనేది మనకు బుకింగ్స్ ఉంటాయి కాబట్టి మనల్ని వెల్కమ్ చేస్తున్నారు అన్నమాట. సో మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. సో మనం ఇప్పుడు ముంబై నుంచి వచ్చాము అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు కాబట్టి మనం వస్తాము అనేది వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారనమాట. అంటే కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు మనమేనా కాదు అని చెప్పేసి, నేమ్స్ అడిగి ఏ ఫ్లైట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని తర్వాత మన డీటెయిల్స్ అనేవి వాళ్ళు క్లారిఫై చేసుకుంటున్నారు, అసలు మనమేనా కాదా, వేరే వాళ్ళని ఎవరైనా రిసీవ్ చేసుకున్నారా అనేది కన్ఫర్మేషన్ చేసుకొని అక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ చేయాల్సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్డుకి అటువైపులా ఐలాండ్, రోడ్డుకి ఇటువైపు అంతా కూడా సిటీ. మనం వెళ్తుంది సిటీని రోడ్ క్రాస్ చేసి ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాం. సో బోట్ స్టార్ట్ అయిపోయింది ఐలాండ్ నుంచి. మనము ఇప్పుడు సిటీ దగ్గర నుంచి ఉన్న ఎడ్జ్ కాబట్టి ఐలాండ్ నుంచి మనము ఇప్పుడు కంప్లీట్గా ఐలాండ్ లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మీరు చూస్తుండొచ్చు నాకు జస్ట్ క్యాజువల్గా అలా ఎంజాయ్ చేస్తున్నాను అంతే ప్లేస్ని, వాటర్ బోటు ఫ్లైటు అన్నట్టుగా తప్ప నాకు ఐలాండ్కి వెళ్ళానన్న ఫీలింగ్ నాకు ఇంకా అయితే రాలేదు. సో అప్పటికే నాకు చాలా టైర్డ్గా అనిపించింది. మేము మార్నింగ్ 4 o'clock వరకు మేము ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోయాం కాబట్టి. సో మనకి ఫ్లైట్ 5 o'clock ఉండే, మళ్ళీ మధ్యలో ముంబై కనెక్టింగ్ ఫ్లైటు, మళ్ళీ అక్కడ వెయిటింగ్, అక్కడ నుంచి ఇక్కడికి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది అసలు నిద్ర లేదు, కంప్లీట్గా టైర్డ్ అయిపోయాము. యాక్చువల్లీ మేము 2 pairs 4 members వెళ్ళాము. ఐలాండ్, మనం పారడైజ్ ఐలాండ్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు అక్కడ నుంచి దిగేస్తున్నాము అండ్ లగేజెస్ అన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్యాకేజ్ బుక్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళే మోస్తారు, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తీసుకొచ్చి పెట్టేస్తారు. మనం జస్ట్ వెళ్ళడము రావడం అంతే అను. మీకు ఏ రూము ఏంటిది అని కన్ఫర్మేషన్, మనం బుక్ అయిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవని చెక్ చేస్తున్నారు. వాళ్ళు వెట్ టవల్ ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ తర్వాత. అబ్బా అనుకున్నాను నేను ప్రశాంతంగా ఉంది అనుకొని దాంతో క్లీన్ చేసేసుకొని కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాను. ఒక 15 minutes పట్టింది వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా చేయడానికి, మనకి ఆ విల్లాని దగ్గర తీసుకెళ్ళడానికి, ఈ రెస్టారెంట్ నుంచి విల్లా దగ్గరకు తీసుకెళ్ళడానికి మనకు జస్ట్ యాక్చువల్గా అయితే 5 minutes బై వాక్ వెళ్తే.
కొంచెం ట్రావెల్ చేయాలంటే వెహికల్ని యూజ్ చేస్తారు ఐలాండ్ మొత్తంలో, అంటే ఆ రీసార్ట్ మట్టికి అన్నమాట. అది ఫోర్ వీలర్ లా ఎలక్ట్రికల్ బైక్ ట్రావెల్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫైనల్గా మనకు ఇవ్వాల్సిన విల్లా దగ్గరికి తీసుకెళ్తున్నాడు, వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అందరు కూడా నన్ను, ఏంటంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కాబట్టి వాళ్ళు నన్ను వీడియోస్ ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. బ్యాక్ సైడ్ ఉండి ముగ్గురు కూడా. ఇదే రీసార్ట్లో మనం తీసుకున్న బీచ్ వ్యూ విల్లా. నన్ను ఎంత ప్యాంపర్ చేస్తూ నన్ను ఎంత ఇష్టంగా చూసుకుంటున్నారు, అంటే నా హ్యాపీనెస్ని నా ఫేస్లో చూస్తూ వాళ్ళు హ్యాపీ అవుతూ ఉన్నారనమాట. సో ఆ ఎవరైతే పర్సన్ హోటల్ పర్సన్ వచ్చి మనకి రూమ్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి, డ్రింక్స్ ఈటింగ్ ఐటమ్స్ అన్నీ కూడా. అందరికీ తెలిసిందే ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా అలాగే ఉంటాయి, అదే యూస్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత మన చెక్అవుట్ టైంలో పే చేయాల్సి సో అదన్నమాట. సో మనం వెళ్ళేసరికే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిందనమాట. మనము ముంబైలోనే బ్రేక్ఫాస్ట్ చేసాము, నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను కామెడీగా కూడా ఏం తిన్నాము స్నాక్స్ అనేవి. సో దాని తర్వాత తను వెళ్ళాడు, మనము రూమ్కే ఆర్డర్ చేస్తే లంచ్ వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి బాత్రూమ్. బాత్రూమ్ దగ్గర నేను చాలా జోక్స్ వేసుకున్నాము, మీరు చూడొచ్చు చాలా పెద్దగా ఉంది. ఇదైతే బాగుంది, అది వచ్చేసి ఓపెన్ షవరు. అక్కడ ప్రతి విల్లాకి కూడా ఓపెన్ షవర్సే ఉంటాయి. నాకైతే అది చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో దాని తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో మనకు ఆ లోపు మనకి ఫుడ్ అయితే వచ్చేసింది, మీరు చూపిస్తాను చూడండి. సో ఇది ఫిష్ ఫ్రై అండ్ మా బిర్యానీ డిజర్ట్. ఇక్కడ ఫిష్ కర్రీ విత్ వైట్ రైస్ అండ్ ఇది ఏదో ఆర్డర్ చేశారు. సో ఇది లంచ్కి, ఈ ఆర్డర్కి అక్షరాల 9,500 రూపీస్ మనకి ఇక్కడ డాలర్స్ ప్రకారం ఇస్తారు. సో ఇక్కడ మన రూపీస్తో కంపేర్ చేస్తే 9,500. సో ఫైనల్గా ఓపెన్ చేసేసాము. ఇది నూడిల్స్ అంట, నేను అడిగాను మా వాళ్ళని. అండ్ రైస్ చూడండి ఎంత తక్కువ ఇచ్చారో. ఆ బిర్యానీ అయితే ఒక్కరికి, ఇది కూడా ఒక్కరికే సరిపోతుంది. ఆ రైస్లోకి మనకి ఈ ఫిష్ కర్రీతో పాటు చూడండి ఆవకాయ ఇచ్చారు, పెరుగు ఆవకాయ అవి. సో ఇంక దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇంకా వీడియో షూట్స్ స్టార్ట్ చేసేసాను. మీకు చూపిస్తుంది బీచ్ నుంచి డైరెక్ట్ మన విల్లాకి. సో విల్లాలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ విత్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది, ప్రైవేట్ పూల్ అన్నమాట. సో దాని తర్వాత మనకి బీచ్ అనేది ఉంటుంది. సో వండర్ఫుల్గా ఉంది ఆ లొకేషన్ అనేది, నాకైతే అక్కడ నుంచి రాబుద్దవ్వలేదు. అలా ఫోటోషూట్ వీడియో షూట్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము, నేను ఇది ఆపోజిట్ రూమ్, ఇంతకుముందు ఫస్ట్ చూపించింది ఇంకొక విల్లా, ఇప్పుడు ఇది ఆపోజిట్ విల్లా. రెండు విల్లాస్ మనమే అన్నమాట. దీని తర్వాత ఇది కూడా నేను విత్ ఇక్కడ కూడా చాలా ఫన్గా చేస్తూ వచ్చిన నేను. ఏమున్నాయి ఆపోజిట్ రూమ్ కూడా, యాక్చువల్గా ఇక్కడ విల్లాస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయండి. మీరు ఈ ఐలాండ్లో ఈ విల్లాస్ ఎవరిది ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ సైజు సేమ్ ఉంటుంది. అసలు మీకు ఆపోజిట్కి దీని కర్టెన్స్ క్లోజ్ చేసి లైటింగ్స్తో చూపిస్తున్నాను మీకు తెలియాలని చెప్పేసి. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఉంటుంది. నాకే కన్ఫ్యూజన్ వచ్చేసింది, నేను ఈ విల్లాలో ఉన్నాను ఆ విల్లాలో ఉన్నాను, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే చూస్తుంటే బాగా భలే అనిపించింది, కొద్దిసేపు సరదాగా అనిపించింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మేము స్విమ్మింగ్ పూల్లో దిగేసాం అనమాట. చాలాసేపు సరదాగా డ్యాన్సులు గోల గోల చేసేసుకున్నాము, అందరం కలిసి వెళ్ళాం కాబట్టి చాలా సిగ్గా. నేనైతే అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సరదాగా నాకు ఏదనిపిస్తుంది అది చేసేస్తాను, మీకు తెలుసు కదా. మన ఛానల్ పేరు కూడా మనకు నచ్చింది చేసేది. ఇదండి డే 1 పార్ట్ 1 వీడియో. అండ్ డే 1 పార్ట్ 2 వీడియోలో స్కూబా డైవింగ్లో కలుద్దాం.